హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బంగారు కుటుంబం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే, మ్యారేజ్ కోసం వైజాగ్ వచ్చాం కదా, మ్యారేజ్ అయిపోయాక లంచ్ చేసేసి కొంచెం టైం ఉంటే ఆర్కే బీచ్కి వెళ్ళాం దగ్గరే అని. సో అసలు ఆర్కే బీచ్కి ఎవరెవరం వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒక ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసేసాం. లంచ్ చేసేసాక రిసెప్షన్ అయిపోయాక కొద్దిసేపు అక్కడే ఫంక్షన్ హాల్లో కూర్చొని చిన్నగా అక్కడ ఫంక్షన్ హాల్కి దగ్గరలోనే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళేసి చూసి అందరితో మాట్లాడి ఇక 3:30, 4 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాం. అప్పటికి ఎండ ఉంది, అందరు అంటున్నారు ఎండ తగ్గాక కొంచెం చల్లగా అయ్యాక వెళ్దాం ఆగండి అని చెప్పారు. కానీ బీచ్ అనేసరికి మనం ఎక్కడ ఆగుతాం చెప్పండి, ఆ ఎగ్జైట్మెంటే వేరు. బీచ్ అనేసరికి ఎండ ఉంటే ఉండని అని అలానే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అందరం కలిసి ఇలా ఆటోలో వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాం కదా, ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది, ఇక చెప్పలేము. బీచ్ అనేసరికి ఎండున్నా ఏదున్నా ఇంకా వెళ్ళాల్సింది అంతే. ఇంకా వెళ్తూ ఉన్నాం, ఫస్ట్ టైం బీచ్కి వెళ్తున్నాం కాబట్టి బీచ్కి వెళ్దాం స్టార్ట్ అవ్వండి అంటే ఫుల్ ఖుషిగా అయితే రెడీ అయిపోయాం. గబగబా రెడీ అయిపోయి గబగబా స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చాక దీన్ని చూసేసరికి ఫస్ట్ అయితే నాలో కలిగిన ఫీలింగ్ ఏంటంటే భయం వేసేసింది అనమాట. ఇంత పెద్దగా ఉందేంటి వామ్ము అని భయపడ్డాను. తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయింది అనుకోండి, కానీ ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను ఈ బీచ్ని చూసేసరికి. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఎందుకంటే ఈ వీడియోలో ఒక పర్సన్ కనిపిస్తారు. ఆ పర్సన్ ఎవరో నాకు కూడా తెలియదు, ఒకవేళ మీకు తెలిసేమో ఆ పర్సన్ చూద్దాం. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఆ పర్సన్ తెలియకుంటే సింపుల్గా ఆ పర్సన్కి రీచ్ అయ్యేదాకా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతకీ ఆ పర్సన్ ఎవరా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయిన 1 మంత్ తర్వాత ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నాను, ఎందుకంటే అసలు టైం ఉండట్లేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి. ఇంకా ఏ వీడియో చేసినా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వటం అవుతుంది, ఎందుకంటే ఏదో ఒక నాయిస్ ఉంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ చేయటానికి టైం కుదరట్లేదు, వాయిస్ ఓవర్ చేయడానికి టైం ఉన్నప్పుడు నాయిస్ ఉంటుంది అన్నమాట ఇంట్లో. ఇంకా ఫైనల్గా అయితే బీచ్కి వచ్చేసాము. ఇంకా రోడ్ క్రాస్ చేసి అటు వెళ్తే బీచ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా బీచ్లోకి అయితే అందరం వచ్చేసాము. ఫస్ట్ భయపడిన దాన్ని చూసి ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఎప్పుడు దిగుదామా బీచ్లోకి, ఎప్పుడు దిగుదామా అన్న ఆనందంలో వెళ్ళిపోతున్నాం అనమాట. ఎటువల్లా ఉరుకుతూనే ఉన్నారు, ఎవరు ఫస్ట్ వెళ్తారా ఎవరు ఫస్ట్ వెళ్తారా అని. ఇంకా మేము వెళ్ళింది సండే కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది వచ్చేసారు. మేమే ఇంకా ఎండ్ ఉంది కొద్దిసేపు ఆగేద్దామని వెయిట్ చేసాం, కానీ అప్పటికి చాలామంది వచ్చేసారు. చిన్న చిన్న పిల్లలు ఫుల్ ఆడుతున్నారు, అమ్మ భయం లేకుండా ఆడుతున్నారు. మేమే ఇంకా భయపడ్డాం చాలాసేపు, ఒక 1/2 అవర్ దాకా నార్మల్ కాలేదు భయపడ్డాము. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుతుంది చూసి ఇంకా వాళ్ళని చూసి వాళ్ళతో పాటు మేము కూడా ఆడుకున్నాం అన్నమాట. We'll be right back.
వరకు అక్కడే బీచ్లో ఎంజాయ్ చేసి ఆడుకొని అందరు ఇలా తయారయ్యారనమాట. అందరి కోసం వెతుకుతున్నారు. అందరూ గ్యాదర్ అయితే ఒకేసారి వెళ్ళాం అనుకోండి, ఒకేసారి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. బస్సు లేట్ అవుతుంది, బస్ని క్యాచ్ చేస్తామా లేదా అనేసి ఇంక అందరినీ గ్యాదర్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారా అనేసి వెతుకుతూ ఉన్నారనమాట అందరినీ. ఇంకా అందరూ గ్యాదర్ అయితే కలిసి వెళ్ళిపోదామని. కానీ ఇంకెక్కడ ఆగుతారు చెప్పండి, బీచ్ అంటే ఒకళ్ళు ఒకవైపు వెళ్తారు, ఒకళ్ళు ఒకవైపు వెళ్తారు, ఒకళ్ళు ఫోటోలు పిచ్చి, ఒకళ్ళు వీడియోలు పిచ్చి. నాకు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇంక అందరిని అలా వెతుకుతూ ఉన్నారు. మొత్తానికి బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి క్లైమేట్ అయితే ఇంకా చాలా కూల్ అయిపోయింది. ఇంకా వేవ్స్ కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. ఆ వేవ్స్ని చూసి భయపడ్డాము. ఫైనల్గా వచ్చేసేటప్పుడు వచ్చే వేవ్స్ అయితే చాలా భయంకరంగా వచ్చాయి, పెద్ద పెద్ద అలలు వచ్చాయి. ఇంకా నేనైతే నాకు తెలియని కొత్త ప్లేస్కి ఏదన్నా వెళ్ళాను అనుకోండి, ఇంకా ఎక్కువ మంది ఎక్కడ ఫొటోస్ దిగుతున్నారు, ఏ లొకేషన్లో దిగుతున్నారు అనేది వెతుక్కుంటా. ఎందుకంటే అంతమంది ఫొటోస్ దిగుతున్నారు ఆ లొకేషన్లో అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంటుంది కదా, సంథింగ్ బ్యాక్గ్రౌండ్ అన్నా బాగుంటుంది, లేకుంటే అక్కడ ఫొటోస్ నీట్గా మంచిగా వస్తున్నాయి అయినా అయి ఉంటుంది కదా. సో అలా ఎక్కువ మంది ఎక్కడ దిగుతారా అనేది చూసుకొని వెళ్తా అనమాట. ఇప్పుడు ఈ సోదంతా మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా, ఇక్కడ అందరు ఎక్కువ మంది ఇక్కడ ఈ రాళ్ళ మీద ఫొటోస్ దిగుతున్నారనమాట. నేను కూడా ఇక్కడ ఫోటో దిగుదామని, ఇక్కడ నుంచి వీడియో తీద్దామని వస్తున్నాను అనమాట. అందుకే ఈ సోదంతా మీకు చెప్తున్నాను. మీలో కూడా నాకులాగా ఆలోచించి ఫొటోస్ దిగేవాళ్ళు, వీడియోస్ తీసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫైనల్గా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి ఏంటంటే మొత్తం గవ్వలతోటి చేసిన ఐటమ్సే ఉన్నాయి. కానీ మేము బస్సులో వెళ్ళలేదు కదా, జర్నీలో ఏమైనా డ్యామేజ్ అవుతాయని ఏమి తీసుకోలేదు. ఎందుకంటే మ్యాక్సిమం మిర్రర్స్ తీసుకున్నా కూడా అవి పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఏం తీసుకోలేదు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉండి వస్తే అప్పుడు మళ్ళీ ఏదన్నా షాపింగ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకా అందరం వెళ్తూ ఉన్నాము. ఇంకా చాలామంది రాలేదు అప్పటికి, ఇంకా ఫోన్స్ చేసుకుంటూ అక్కడ ఆగుతాం రండి అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే ఇంకా క్లైమేట్ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, మంచిలా పడుతూ ఉందన్నమాట ఆ టైంకి. ఇంకా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ వీడియోలో ఒక పర్సన్ కనిపిస్తారు, ఆ పర్సన్ ఎవరో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి అని. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇక్కడ వైట్ కలర్ షర్ట్లో హాయ్ చెప్తూ వెళ్తున్నారు కదా ఆ పర్సన్ అనమాట. ఆ పర్సన్నే స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తానని అంటారా, ఆ పర్సన్ హాయ్ చెప్తూ వెళ్తున్నారు కదా, నేను వీడియో తీసేది అబ్జర్వ్ చేసి ఆ పర్సన్ హాయ్ చెప్తూ వెళ్తున్నారు అనమాట. నేను కూడా అంతే చేస్తాను, ఎక్కడైనా సీసీ కెమెరాస్ కనపడినా వాటికి హాయ్ చెప్తాను, ఎవరైనా వీడియోస్ తీస్తున్నారని తెలిసినా వాటికి హాయ్ చెప్తూ వెళ్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళు తెలిసినా వాళ్ళు తెలియకున్నా కూడా నేను హాయ్ చెప్తానమాట. అందుకే అది గుర్తొచ్చేసి నేను చాలా బాగా నవ్వాను అనమాట. వీడియో తీసేటప్పుడు ఆ పర్సన్ నేను అబ్జర్వ్ చేయలేదు అసలు, నిజంగా చెప్పాలంటే. ఎడిట్ చేసేటప్పుడు చూసి మా అక్కగా చూపించి నవ్వాను, బాగా నవ్వాను అనమాట. ఎడిట్ చేసి అంతసేపు ఆ పర్సన్ని చూసి నవ్వాను. ఒకవేళ మీకు ఆ పర్సన్ తెలిసినట్లయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆ పర్సన్ తెలియకుంటే ఆ పర్సన్కి రీచ్ అయ్యేదాకా ఈ వీడియోని షేర్ చేయండి. అసలు చూద్దాం ఆ పర్సన్ వరకు ఈ వీడియో రీచ్ అవుతుందా లేదా అనేది చూద్దామని నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అసలు రీచ్ అవుతుందా లేదా అని. లాస్ట్ వీడియోలో బామ్మగారు చెప్పారు కదా బీచ్ బాగా నచ్చిందని, లాస్ట్ వీడియో ఎవరన్నా చూడకుంటే ఆ లింక్ వచ్చేసి నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరన్నా చూడకుంటే అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే బంగారు కుటుంబం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా డిస్క్రిప్షన్లో బంగారు కుటుంబం ఇన్స్టా, ఫేస్బుక్ అలానే వాట్సాప్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో కాకుంటే అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి.
ఇంకా మన నెక్స్ట్ వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అన్నమాట. మామమ్మ వాళ్ళు వాళ్ళ కాలంలో హెయిర్ హెల్తీగా ఉండటానికి ఏం యూస్ చేశారు అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్.